ఇక్కనే ఉంటున్నా గత 4 సంవత్సరాల నుంచి మేము ఇక్కనే హైదరాబాద్ ఎట్లా నడుస్తుంది మరి 4 సంవత్సరాల నుండి మరి ఆర్థికంగా చాలా కష్టంగా మా అమ్మ నాన్న కూలీ నాలు చేసి పైసలు పంపిస్తున్నారు ఇక్కడ అన్నేళ్ళు కష్టపడి ఎదురు చూసిన చూపుల్లో మరి న్యాయమే జరిగింది అనుకోవచ్చు అసలు న్యాయం లేదు అంత విద్యా వ్యవస్థ అన్నది నాశనం అయిపోయినట్టు అనిపిస్తుంది 5000 పోస్టులతో మా కేటగిరీ మాది వికారాబాద్ డిస్టిక్ 77 పోస్టులు ఉన్నాయి ఆ 77 పోస్టులలో 77 పోస్టులలో 25 ఉర్దూ మీడియం కెట్టిండు 25 అంటే 50 పోస్టులు 50 పోస్టులలో కనీసం మా వికారాబాద్ డిస్టిక్లో ఒక 30000 మంది డిఎడ్ అభ్యర్థులు ఉన్నారు అంతమందికి 5000 50 పోస్టులు ఎక్కడ చల్లిపోతాయి అది కూడా 25 పోస్టులు ఉర్దూ మీడియం పెట్టి ఉర్దూ మీడియం ఎవరు చేశారు సింపుల్గా చెప్పుకుంటే ముస్లింస్ చేశారు ఆ ముస్లింస్ కన్నా 25 పోస్టులు పెడితే వాళ్ళు సంతోషంగా వాళ్ళు జాబ్ పొందుతారు కదా ఆ ముస్లిం ఉర్దూ మీడియం పోస్టులు 25 ఉర్దూ మీడియం పోస్టులు బీసీడీ బీసీఈ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇస్తే ఎవరు చేశారు మనం ఉర్దూ మీడియం చదువుతారా ఎవరు చదవరు ఇలా పెట్టి ఈ విధంగా వేరే అదర్ క్యాస్ట్లకు పెట్టి ఆ పోస్టులు అనేది అలాగే మిగిలిపోయేలా ఈ గవర్నమెంట్ చూస్తుంది ఈ 50 పోస్టులలో మా కేటగిరీకి 1-2 పోస్టులు వస్తే ఏ విధంగా చదువుకోవాలి ఎవరికి చెప్పాలి ఇంటికాడ నేమో మీకు పోస్టులు పడ్డాయంట నువ్వు బాగా చదువు బిడ్డ అంటే ఏడికెళ్ళి చదువుతావు పోస్టులు ఏడికెళ్ళి వస్తాయి ఏం చెప్పాలి వాళ్ళకు ఏం చెప్పక మన బాధ తెలీదు ప్రభుత్వం ఏమో అసలు పెట్టి వాళ్ళేమో బిడ్డ ఇక జాబ్ కొట్టుకోవాలి ఈసారి నువ్వు మంచిగా చూసుకొని కూలీనాలు చేసి బతుకుతున్నాము మంచిగా పొజిషన్లో ఉండాలి బిడ్డ అంటే అని వాళ్ళు అంటున్నారు ఈడనేమో పోస్టులు లేవు ఈ గవర్నమెంట్ ఏమో మా దీన పరిస్థితిని పట్టించుకోవడం లేదు మేమేం కోరుకుంటున్నాం 13000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం అదేవిధంగా వీలైనంత వరకు ఇంకా 20000 పోస్టులు పెంచితే కూడా మేము చాలా సంతోషిస్తామని కోరుకుంటున్నాం మేము 1000 రూపాయలు పెంచండి అన్న 1000 రూపాయలు ఏడికలు తీసుకురావాలి అప్పుడు 1000 రూపాయలు ఎందుకు పెట్టాలి మాకు అప్లికేషన్కి గ్రూప్స్ కానీ అవి 200-300 ఉన్నాయి మాది ఇంతకు లాస్ట్ టైం అప్లికేషన్ చేసినప్పుడు కూడా 250 రూపాయలు ఉంది మన డిఎస్సి అప్లికేషన్ ఇప్పుడేమో 1000 రూపాయలు పెంచి ఏడికలు తీసుకురావాలి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా గవర్నమెంట్ మమ్మల్ని పరీక్షిస్తుంది అర్థమవుతలేదు పోస్టులు పెంచాలంటే సిలబస్ పెంచడం సిలబస్ పెంచి మరి అదేవిధంగా మన ఫీజు పెంచడం ఇప్పటికే సమయం చూసుకున్నట్లయితే ఇప్పుడు గురుకులకు సంబంధించి అలాగే గ్రూప్ సంబంధించి గతంలో కూడా ఒకే సమయం అసలు అంటే రెండు పరీక్షలు కూడా వేరు అని చెప్పేశారు సిలబస్ అవును మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నవంబర్ లో ఉన్నాయి మరి గ్రూప్ సంబంధించి మరి దీనికి కూడా సమయం తక్కువ ఉంది కదా ఒకటి చెప్తున్నా చూడు సార్ ఒకటి చెప్తా సార్ నేను గ్రూప్స్ చదివిన వాళ్ళు డిఎస్సి చదివిన వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటుంది గ్రూప్స్ చదివినోడు డిఎస్సి కొట్టలేడు డిఎస్సి చదివినోడు గ్రూప్స్ కొట్టలేడు అట్లని కాదు అంటే సిలబస్ పూర్తిగా వేరు అంటే కొట్టలేడని కాదు ఏదైనా ఒకటి మాత్రమే చదవగలుగుతాం రెండు బండ్ల మీద కాలేజ్ నేను పోతా అంటే పోలేము ఏదైనా ఒకటే డిఎస్సీయా గ్రూప్సా అట్లా చదివితే 50% కూడా సిలబస్ సేమ్ ఉండదు ఈ డిఎస్సి సిలబస్ చాలా వేరు అదేవిధంగా కూల్చుకుంటే సిలబస్ చాలా 50% పెంచేసిండు ఈ చిన్న టైంలో ఈ రెండు నెలలు కూడా టైం లేని టైంలో సిలబస్ ఇంత పెంచి ఎవ్వరికీ సాధ్యం కాని సిలబస్ని మనకు డిఎస్సి వాళ్ళు పెట్టడం జరిగింది ఇది అస్సలు సాధ్యం కాదు ఇది పథకాలతో ముందుకు వెళ్తున్నారు అన్నీ అమలు అవుతున్నాయని చెప్పుకొస్తున్నారు నిరుద్యోగ భృతి చెప్పారు మరి ఏమన్నా వస్తుందా మీకు నిరుద్యోగ భృతి ఎవరికి రాలేదు ఎవరికి రాదు ఇప్పుడు నిరుద్యోగ భృతి వచ్చేటట్టు లేదు ఇంకా 2-3 రోజులు అయితే ఎలక్షన్ కూడా వచ్చేటట్టు ఉంది ఇంకా నిరుద్యోగ భృతి ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది 2-3 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ ఇంకా నిరుద్యోగ వృత్తి ఎవరికెళ్ళి ఎక్కడికి వెళ్ళిస్తుంది ఆ నిరుద్యోగ వృత్తి ప్రజానాయకులు వచ్చి మాకు చేతికి అందించాలి అదంతా టైం వాళ్ళకి లేదు అంటే వాళ్ళకి టైం లేదు ఇస్తున్నారేమో మరి కానీ వాళ్ళకి టైం లేదని నేను అనుకుంటున్నాను మాకు ఆ నిరుద్యోగ వృత్తి ఇస్తే కనీసం రోజుకు ప్రతి నెల ఒక 6-7 వేల ఖర్చు అవుతుంది నెలకు 6-7 వేలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారా గవర్నమెంట్ ఇస్తుందా నేను చదువుకోవడానికి ఎవ్వరు గారు 6-7 వేల ఖర్చు నిరుద్యోగ వృత్తిగా ఇస్తారా గవర్నమెంట్ ఎవ్వరు గారు అది పేరు మన తెలంగాణ వస్తారు నియామకాలతో మన పాలకులు వస్తారు మనకు అన్ని కొలువులు వస్తాయని చెప్తున్నారు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు మన సార్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఎవరికి వచ్చింది ఎవరికి ఇంటికి ఉద్యోగాలు రావు ఇక చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి చెప్పుకోవాలనే ఉద్దేశం లేదు నాకు ఇక మేము వెంటనే మెగా డిఎస్సి ప్రకటించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం అంతే